పచ్చని పచ్చిక బయళ్ళ మధ్య పంట పొలాల మధ్య నిత్యం కలకలలాడుతూ ఉండే ఆ గ్రామం ఒకసారిగా కిడ్నీ బోతం దాడి చేయడంతో ప్రశాంతతకు నిలవైంది, విషాదాలకు చోటైంది. అటువంటి టెక్కల మండలం నర్సింగపల్లి పంచాయతీ కిటాలపడి గ్రామంలో ఉన్నాం. ఈరోజు గత 10 సంవత్సరాలుగా కిడ్నీ వ్యాధి చాలామందిని తీసుకెళ్ళిపోతున్నా, ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి రీసెంట్గా ప్రభుత్వం టెక్కలి, పలాస తదితర ప్రాంతాల్లో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో కొంతమేరకు వారికి ఊరట కలిగించింది. అయితే ఇప్పటికి కూడా గత 5 సంవత్సరాలుగా 3-4 వ్యక్తులు వరుసగా మరణించడంతో ఈ గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. అటువంటి ఈ గ్రామాన్ని ఈరోజు ట్రూత్ న్యూస్ సందర్శించింది, దీనిపై ప్రత్యేక కథనాన్ని మీకు అందిస్తుంది. ఈ విషయంపై గ్రామ పెద్దలను అడిగి అసలు ఈ కిడ్నీ సమస్య ఎప్పటి నుంచి ప్రారంభమైంది, అసలు దీనికి గల కారణాలను గ్రామ పెద్దలను అడిగి తెలుసు. మరి మట్టి పని రాయి పని చేసినటువంటి వాడు తెల్లవారెళ్ళి 200-300 తెచ్చుకునే జీవ అంటే డబ్బులు సంపాదించి ఇంటికి ఇవ్వకపోతే బచ్చం అంతా తిండి లేనటువంటి అంత దుర్భర పరిస్థితులు ఉన్నటువంటి గ్రామము కాబట్టి మాకు సుమారు 10 సంవత్సరాలు బట్టి ఈ కిడ్నీ వ్యాధి ఉంది. అప్పుడు మా పెద్దలు కాళ్ళు పొంగు అవ్వడము మంచి షెడ్ అవ్వడం, అప్పుడు మాకు కొంచెం టెక్నాలజీ తక్కువైనందువల్ల 10 మంది చనిపోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళా మీ మా తెలుగుగా అయ్యాములోటు కూడా ఒక డయాలసిస్ పొందినటువంటి వాళ్ళు, తర్వాత మందులు వాడుతున్నటువంటి వారు కూడా 5-6 చనిపోవడం జరిగింది. అలాగే మళ్ళీ ఇప్పుడు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి 4-5 డయాలసిస్ కేసులు కూడా టెక్కలి ఎరి ఆసుపత్రులు జరుగుతూ ఉండగా మొన్న మోద సబరయ్యైనటువంటి 50 సంవత్సరాల కుర్రవాడేమో ఫిబ్రవరి 21 తేదీన చనిపోవడం జరిగింది. ఇప్పుడు కూడా మరి 3 డయాలసిస్ పొందుతూ ఉన్నారు. మరి 10 మందికి ఏమో కిడ్నీలో రాళ్ళు వ్యాపించి ఉన్నాయి. వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళకి కొంచెం ఆరోగ్యశ్రీ మూలకంగా శ్రీకాకుళం వెళ్ళి ఆపరేషన్ చేసినప్పటికి కూడా మళ్ళా ప్రైవేట్గా మందులు కొనమంటే ఆ మందులు కూడా కొనలేక వాళ్ళేమో కొంచెం అనారోగ్య పాడవుతుంది. డయాలసిస్ వాళ్ళకి ఇచ్చే పెన్షన్ మీకు అందుతుంది? అందుతుంది 10,000. అందినా సరే ఇంకా వాళ్ళకి వాళ్ళ సమస్యలు బట్టి ఆ 10,000 కూడా సారడం లేదు. ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? ప్రభుత్వం ఏంటంటే ఇంతవరకు ప్రభుత్వం మాత్రము ప్రజాప్రతినిధులు అంటే మొన్నటి వరకు మొన్న వచ్చినారు ప్రజాప్రతినిధులు అందరూ కూడా అంటే మన దువ్వాడ వాణి గారు, దువ్వాడ శ్రీను గారు, వీళ్ళందరూ మా సర్పంచ్ గారు వచ్చినారు. సమస్య పెట్టిన తర్వాత ఇదంతా ఇంత వచ్చినారు. అంతకుముందు కూడా మాకు ఎటువంటి వాళ్ళు స్పందన లేదు. మరి అందుగురండి ఇప్పుడు కూడా మన బాధితులేమో అంటే ప్రధాన సమస్య ఏదని భావిస్తున్నారు? మేము నీరు తాలూకా ప్రాబ్లం అని నీటిలో ఉన్నటువంటి ఏదో క్లోరేట్ శాతం తగ్గిందోనో పెరిగిందోనో ఏదో మరి సైంటిస్టుల ప్రకారం మెటలర్జికల్ డిపార్ట్మెంట్ వచ్చి సర్వే చేశారు. చేసిన తర్వాత వాటర్లో అది ఆ వాటర్లో ఫాల్ట్ ఉందని కూడా జరిగింది. అంతకుముందు 5 సంవత్సరాల క్రితము ఆర్ఎంఏ అంటే ఆర్ఎండ్బీ జేఈ శ్రీకాశ్రావు గారు కూడా వచ్చి మీకు నీరు సమస్యను వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ 4 నూతులు 3 బోర్లు నీరు కూడా వెళ్ళి చేసినారు. చేసిన తర్వాత ఇందులో ఫాల్ట్ ఉంది, మీకు ఎక్కడ నుండి 2 కిలోమీటర్ల దూరం నుండి నీరు తేవాలా, తెచ్చి ఇక్కడ డ్రింకింగ్ తయారు చేసి మంచినీరు మీకు అందివ్వాలని అనుకున్నారు. అప్పుడు మరి కాలమాన పరిస్థితి బట్టి జరగలేదు. మరి మొన్ననే మనకి దువ్వాడ వాణి గారు ఇలా మా సర్పంచ్ గారు వచ్చినారు, మీకు తప్పకుండా 20 లక్షల శాంక్షన్ అయ్యింది, మీకు డ్రింకింగ్ వాటర్ మంచి షెడ్ ఇస్తామని వాళ్ళు ఒప్పుకున్నారు. పంచాయతీ మీరు అడిగే ప్రశ్నకి ఇక్కడ ఎవరు వచ్చారో ఏ డిపార్ట్మెంట్ అని చెప్పడానికంటే మెటలర్జికల్ డిపార్ట్మెంట్ అయితే రావడం అయితే జరిగింది. వాళ్ళు వాటర్ శాంపుల్స్ తీసుకుని వెళ్ళారు. వాళ్ళు చెప్పడం ఏంటంటే ఎంత శాతం అందులో డిఫెక్ట్ ఉందో పరిచయం చెప్పలేదు, కానీ వాటర్లో కొద్దిగా సమస్య ఉందయ్యా అనే విషయం చెప్పడమే తప్ప పర్సంటేజ్ ఆఫ్ ఇది వాళ్ళు డిక్లేర్ చేయకూడదనా ఏంటనేది మనకైతే విషయం తెలియదు. అని మీరు ఎక్కువ ఉందని భావిస్తున్నారు? దాని పరిస్థితి అంతా ఇక్కడ జరిగిన సమస్యలు బట్టి నేనైతే ఏం గమనిస్తాను అనుకున్నట్టే వాటర్లో సమస్య ఉన్నది అనుకున్నంటే దట్ మేబీ ఇంక ఎక్కువ ఉన్నదని నేను భావిస్తున్నాను. అది కాకపోతే ఇన్ని సమస్యలు రావు, వచ్చి ఉండకూడదు. అంటే ఇప్పుడు మనకి లాస్ట్ 20 ఇయర్స్లో కొన్ని మరణాలు జరిగినప్పటికీ కూడాను ఇక్కడ మన ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్, వాళ్ళకి అర్థం కాని విషయం ఏదో మాకు తిండి ఆహారము ఏదో మాకు కర్మకాయలు వచ్చిందని అనుకోవడం జరిగింది తప్ప, ఇప్పుడు మాలాంటి వాళ్ళు కొంతమంది చదువుకున్న వ్యక్తులు ముందుకు లేచిన తర్వాత డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ వెళ్ళిన తర్వాత ఈ కిడ్నీ సమస్య అని తెలుసుకుని దీనికి ఉన్నవాళ్ళు ఏంటంటే డబ్బులు పెట్టుకుని కొంతవరకు చేయగలిగారు, కానీ లేని అంటే 90% ఈ గ్రామంలో మా చిన్నాన్న గారు మీకు చెప్పినట్టుగా ఎన్ని ఇల్లున్నావో అందులో 90% అందరూ పేదరికంతో కొట్టు పేదరికం. వాళ్ళు ఏంటంటే కూలాడితే కొండాడిన పరిస్థితులు ఉన్నారు.
అటువంటి వ్యక్తులు ఈ కిడ్నీ సమస్య వచ్చినప్పుడు మరి మీకు తెలియదు ఏం కాదు 10,000-20,000తో కూడిన సమస్య వాళ్ళు పరిష్కారం చేసుకునే పరిస్థితి నిస్సహాయస్థితిలో ఉండి శరణమే మరణమే శరణమన్నట్టుగా వాళ్ళు జీవిస్తున్న పరిస్థితి. అంటే మీరు ఈ సమస్యని తెలుసుకొని ఇక్కడికి వచ్చి స్పందించినందుకు ముఖ్యంగా మా గ్రామ పెద్దల తరఫున గ్రామాల తరఫున మీకైతే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ ఛానల్లో ఇది చూసిన తర్వాత మరికొన్ని ప్రజాప్రతినిధులు అలాగే సంబంధిత ఆరోగ్య శాఖ వాళ్ళు స్పందించి మాకు తగు న్యాయం చేకూరుస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. తాలపూడి గ్రామం, నా పేరు మోదలక్ష్మీనారాయణ, నేను డయాలసిస్ పేషెంట్ని అండి. అలాగే మా గ్రామంలో కూడా చాలామంది డయాలసిస్తో కొంతమంది చనిపోయినారు, కొంతమంది డయాలసిస్ అవుతుంది. మరి ప్రభుత్వము ఒక 10,000 రూపాయలు ఆర్థిక సాయం ఇచ్చేటప్పుడు కూడా ఆ ఆర్థిక సాయం చాలదు. మందులు కానీ సుమారు ఒక నెలకి 20,000 పైన అయిపోతుంది. మందులు కూడా చాలడం లేదు. మరి ఏమైనా ప్రభుత్వం మరి కొంత డబ్బులు మాకు ఆదుకుంటే మందులు మా జీవనోపాధి కొంత సాయమవుద్ది. ఎందుకంటే మేము ఇంటికి పెద్దగా మేము జీవనాధారంగా ఉండేవాళ్ళము, పోషించేవాళ్ళము. మరి ఆ పరిస్థితుల్లో మేము బయటికి వెళ్ళి కష్టపడిన పరిస్థితి లేవు కాబట్టి మాకు మా ఇల్లు జరగడం ఆ 10,000 చాలదు. ఆర్థిక సాయము మళ్ళీ మాకు ఏమైనా ఒక 10,000-20,000 పెంచితే మేము దానితో మేము జీవిస్తామని మేము ఆశిస్తున్నాము. అలాగా కొంతమంది డయాల్స్ పేషెంట్లు తాలూకా కుటుంబాలు చదువుకొని ఆ ఇంటిల్లల్లో వలస కూలీలుగా రైతు కూలీలుగా జీవనోపాధి చదువుకుంటే డిగ్రీలు ఇంటర్మీడియట్ చదువుకొని కూడా వాళ్ళు గాల్లో తిరిగినట్టు ఉన్నారు. కొన్ని డయాల్స్ పేషెంట్ వాళ్ళ పిల్లలకైనా ఏదో సరైన ఎంక్వైరీ చేసి ఆ కుటుంబాల్లో ఉద్యోగం కల్పిస్తే ప్రభుత్వము మరి కొంతమంది ఆ విధంగానే వాళ్ళ జీవనోపాధి ఆ ఇంట్లో కొంత జరుగుతుంది. ఎందుకంటే పిల్లడు ఆ ఆదాయం అందిస్తాడు. మీరు ఆ విధంగానే సహకరించి ఆ ప్రభుత్వము ఆ ఇంటి పిల్లలకి ఉద్యోగాలు కల్పించి ఇచ్చినటువంటి 10,000 కనెక్షన్ చాలదు. కొంతమంది మరొక 10,000-15,000 ఆర్థిక సాయం చేస్తే ఈ ఆ పిల్లలకున్న ఇతని మందుల ఖర్చులకి ఇతను భక్తి పానం భోజనం కూడా ఇతని మందులు ఆడుకోవడానికి కూడా మా లాంటి వాళ్ళకి సహాయపడతారని ప్రభుత్వంకి పూర్వకంగా మా గ్రామం తరఫున మాకు అందిస్తారని ఆశిస్తూ మరి ఇంతకంటే మేమేటి చెప్పలేము. ఇది మా ఇది మా కట్ట కాళ్ళు వంకలైపోయి గుళ్ళబారిపోయి నడలేకపోయినటువంటి జనాలు చాలామంది ఉన్నారు. ప్రస్తుతానికి 3 డయాలసిస్లో ఉన్నాము. ఒక నెల 10 మందిలాగా సుమారు కిడ్నీ వ్యాధితో చనిపోయినారు. మా గ్రామంకి ఏదో పరిస్థితి సరైన ఎంక్వైరీ పెట్టి వాటర్ కూడా మిల్లల వాటర్ మంచి వాటర్ కూడా గ్రామానికి సప్లై చేస్తారని ప్రభుత్వం వారికి వినపూర్వకంగా మేము కోరుతున్నాము. ఈ ఛానల్ ద్వారా మీరు బాగా పరిశీలించి మా గ్రామానికి మీ సమస్య చెప్పండి. మా సమస్య కిడ్నీ. ఎప్పుడు గమనించారు మీరు? గమనించే మందులు వాడతాను మమ్మల్ని డైలీ మా తీసుకెళ్తున్నాను. డయాలసిస్ వరకు రాలేదు? ఇది ఏమైనా పెన్షన్ వస్తుందండి? మీకు ఎట్లాంటి పెన్షన్ వస్తుంది? పెన్షన్ 3,000 వస్తుంది. మరి ఇది డయాలసిస్ వెళ్తే తీస్తారు? చేస్తారట. మందులకి మందులకి చాలండి. మరి వాళ్ళు సాయం నెలకి ఎంత అవుతుంది? 10,000 మందులు అవుతుంది. కాచారితో ఎంత 13,000-14,000 అవుతుంది. శ్రీకాకుళం వెళ్తారు? శ్రీకాకుళం వెళ్తారు. కొర్ల విద్యాసాగర్ అది వెళ్ళి నలభత్తరికి మీ సాధ్యులే పోలేదు. ఇలాలో మన చట్టం బాగుంది ఉంటారు కదా. మా పేరు కేప్పనండి. చిట్టాలపూడి అండి. చిట్టాలపూడి 5 సంవత్సరాలైన డయాలసిస్ అవుతుంది. మరి ఈ ప్రభుత్వం 10,000 రూపాయలు ఇస్తుందంటే మా రాకపోకలకి మందులకి సరిపోతుంది. మా కుటుంబం భవిష్యత్తుకి మాకు ఇబ్బందిగా ఉంది. మరి మాకు వేరే ఆధారం లేదు. మేము కష్ట జీవితంతో మేము ఇలాగా బాధపడుతున్నాము. ఇలాగా ఇప్పుడు ఆరోగ్యం అలాగే కాపాడుకొని వస్తున్నాము మందుల వల్ల. ఇప్పుడు శుభ్రంగా ఉంది. అదే మా ప్రాబ్లము.
ఈ సంవత్సరం వరకు రాయి అంత రాయి ఏదంత మోసుకుని మోసుకుని ఎప్పటి నుంచి మీకు వచ్చింది? ఇప్పుడు అంతా ఈ సంవత్సరం అయిపోతుంది. మీరు ఇది కిడ్నీ వ్యాధి అని తెలుసుకోగలిగారా? కిడ్నీ ఆదినంటే మరి ఏంటంటే మరి ఎక్కడి నుండి నోడమే ఇదే మరి రావడం లేదు, తాడడం లేదు, కాలు రావడం లేదు, నడలేకపోతాను. మందులే ఏవి ఉంటే డబ్బులు ఇస్తే మందులు కొనుక్కుంటాను, లేకపోతే అలా కొంటాను. అవి శాఖ ఏట్లేదు. డయాలసిస్ వెళ్తున్నారా? డయాలసిస్ అది ఏట్లేదు. ఆ స్థాయి రాలేదు. డయాలసిస్ శాఖ ఏట్లేదు. పెన్షన్ ఏమైనా వస్తుంది? పెన్షన్ ఏట్ రావడం. ఇకలాంగ్ పెన్షన్ రావడం అది ఏట్ రావడం లేదు. అధికారులకి మీరు అప్లై చేశారా, దరఖాస్తు చేసుకున్నారా? గత కొన్ని సంవత్సరాలుగా కిడ్నీ వ్యాధి గ్రస్తులుగా మారిన ఈ జనాలని అంటే రికార్డ్ తెగని డొక్కని పరిస్థితుల్లో ఉన్న ఈ నిరుపేద కుటుంబాలను ఆదుకోవాల్సిన ఆవశ్యకత ప్రభుత్వంపై ఎంతైనా ఉంది? మెట్రాలజిస్ట్ కానీ మెట్రాలజికల్ అధికారులు కానీ వార్డ్ సర్వే అధికారులు కానీ తీసుకెళ్ళిన శాంపిల్స్ తాలూకు వివరాలను కూడా తెలియజేయడానికి వాళ్ళు నిరాకరించే స్థితి నెలకొంది. అతి తక్కువ శాతం మీద చెప్పడంతో వీళ్ళలో ఒక దైన్యమైన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఆ శాతం బట్టి ఇక్కడ వాటర్ని పొల్యూషన్ ఎంత ఉంది, లేకపోతే క్లోరైడ్ శాతం ఎంత ఉంది, ఇవన్నీ తెలుసుకునే అవకాశం ఉంటుంది. అటువంటి అవకాశాన్ని కల్పించకుండా ఇన్నాళ్ళు డ్రాగన్ చేసిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలి. అలాగే ప్రభుత్వం స్పందించి డయాలసిస్ కేంద్రాల వద్ద ఇచ్చే సదుపాయాలు ఉన్నప్పటికీ కూడా ఈ గ్రామంపై ప్రత్యేక శ్రద్ధ కనపరిచి మరణాల సంఖ్యను తగ్గించేందుకు కృషి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ భాగ్యరెడ్డితో బాలకృష్ణ, ట్రూత్ న్యూస్, బ్యూరో ఇన్ఛార్జ్ శ్రీకాకుళం.